కేసీఆర్ ప్రభుత్వము 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా అట్లాగే మరి 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిన్న మరి పాదయాత్ర చేస్తే దాని పాదయాత్రకు మరి భంగనం కల్పిస్తూ కేసీఆర్ కేటీఆర్ కుట్రలు పన్ని మరి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి దాడులకు చేసి మరి లాఠీచార్జ్ చేయడంతో మేము నిరసనగా మరి పిలుపు పిసిసి పిలుపు మేరకు ఇవాళ పటంజలు పట్టణంలో స్థానికంగా ఇతరులవే పైన నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి దాడులను అక్రమ కేసులను తొలగించాలని చెప్పేసి మరి ప్రజా హక్కులను కాపాడాలని చెప్పి మేము పటంజలు పట్టణ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర రక్తసారథి అన్న రేవంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు శ్రీనాథాచారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణత్యాగం చేసినటువంటి ఉద్యమకారునికి ఒక దండ పూలదండ వేసి అక్కడ పాదయాత్ర చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిరణాదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తామంటే ఇక్కడ ప్రతి అడుగు అడుగులలో వాడు అడ్డుకోవడం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. నేను చెప్పడం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల పైన సైరన్ ఊపినటువంటి తెలంగాణ రాష్ట్ర గుండె చప్పుడు తెలంగాణ రాష్ట్ర రక్తసారథి అన్న రేవంత్ అన్న గారి పిలుపు మేరకు మేము నిన్న అక్కడ మీటింగ్ వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకోవడము జరిగింది. నేను చెప్పడం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మాట్లాడి మోసం చేసినటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు లాఠీలతో దెబ్బలు కొడుతూ అడ్డుపడాలని చూస్తున్నారు. మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కొన్ని లక్షల మంది ఇలా మీ గురించి నిరుద్యోగంతో బాధపడుతూ ఉద్యోగాలు లేక పనులు లేకుండా డిగ్రీలు చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నటువంటి సమయం ఆసన్నమవుతున్నది. కాబట్టి మేము చెప్పడం ఏంటంటే నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేస్తున్నట్టు కార్యకర్తలు అడ్డుకున్నందుకు నిరసనగా ఈరోజు బంజారాహిల్స్ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ విధంగా మీరు డైరెక్షన్ ఇస్తున్నారో తెలియదు. ఇలా లాఠీ దెబ్బలు తిని నేను భయపడే కాంగ్రెస్ కార్యకర్తలం కాదు. ఇలా ప్రాణాల త్యాగాలను కొన్ని 1200 మంది ప్రాణాల బలిదానాల పైన వచ్చినటువంటి తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం గురించి ఎంతమంది అన్న ప్రాణాల త్యాగాలు చేస్తాము, లాఠీ దెబ్బలు తింటాము, జైళ్ళకు పోతాం, కానీ ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పి ఇక్కడితో ఈ ఉద్యమము ఇవాళ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి ఇంకా ఉద్యమంని ముందు మీ తెలంగాణ రాష్ట్ర తలని దింపే వరకు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోయే వరకు మా రథసారథి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారి పిలుపు మేరకు ప్రతిసారి మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా అడ్డుకుంటామని చెప్తున్నాము.